నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నో రకరకాల అందమైన పూల మొక్కలు, మరెన్నో రకాల పళ్ళ మొక్కలు, మరెన్నో రకాల ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఎక్కడ అనుకుంటున్నారా? మరెక్కడో కాదండి, మన కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ దగ్గరలో ఉన్న సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ ఆపోజిట్ లో ఉన్న వీరభద్రస్వామి నర్సరీలో. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు అంజనా. ఈ నర్సరీలో చూసే ఎన్నో రకాల పూల మొక్కల నుంచి పళ్ళ మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా, ఎంత కాలమైంది ఈ నర్సరీ స్టార్ట్ చేసి? నేను 7 ఇయర్స్ అయిపోయింది మాకు స్టార్ట్. యాక్చువల్ గా ముందు నుంచే ఇది టచ్ ఉందన్నమాట బిజినెస్, కాబట్టి మేము మళ్ళీ 7 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినాం. మా దగ్గర రోజ్ దొరుకుతుంది, మిగతా ఇండోర్ ప్లాంట్స్, అవుట్ సైడ్ ప్లాంట్స్, షో వెరైటీలు కానీ, ట్రీ వెరైటీస్ కానీ, బోన్సాయ్ ప్లాంట్స్, ప్రతి ఒక్కటి పెట్టుకుంది. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నర్సరీ పెట్టాలని? బిజినెస్ నేర్చుకున్నా పోయి స్టార్ట్ అంటూ కట్టేది అంట. ఇంకా మా రిలేటివ్స్ అంతా ఇదే బిజినెస్ లో బెంగళూరులో ఉన్నారు, మేము అట్లే స్టార్ట్ చేయాలి. ఎక్కడ నుంచి చెప్పిస్తారమ్మా ఈ మొక్కలన్నీ? బెంగళూరు నుంచి వస్తాయి మేము. అంటే అంటు కట్టడం, కొన్ని మొక్కలు ఉంటాయి కదా అంటు కట్టుకునేది, అది మీరే చేస్తారా? మేము ఏది అట్లా అంటు కట్టి ఏది తయారు చేయము ఇక్కడ, ప్రతి ఒక్కటి మేము కూడా తీసుకొని వచ్చేటివే బయట నుంచి, మేము ఊరికే సేల్ వర్క్ చేసుకుంటాం ఇక్కడ. సరే, పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? మేము ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చిన్న చిన్నగా కొంచెం డెవలప్ చేసుకున్నాం, కాబట్టి ఇంత అని చెప్పలేము. అంటే స్టార్టింగ్ ఎంత అంటే దాదాపు మనం ఓన్లీ సరుకుకు మాత్రమే మనం తెచ్చుకోవాలంటే 2 లాక్స్ పెట్టుకోవచ్చు. 2 లాక్స్ మనం మళ్ళీ ఇదంతా మనం ప్లేస్ అంతా రొటేషన్ చేసుకోవాలంటే 4 లాక్స్ దాకా అవుతుంది కేజీ. సో ఇంకా ఏ వెరైటీస్ ఉన్నాయి ఒకసారి మాసం అంటే ఈ ప్రేక్షకులకు చూపించండి. ఈ పార్ట్ ఐటమ్స్ అయితే మీకు 60 రూపీస్ ఇస్తాము, 50 ఉంటుంది, 30 రూపీస్ కూడా ఉంటుంది, కవర్ అయితే ఒకటి స్మాల్ సైజ్ అనమాట. ప్లాంట్స్ ని బట్టి సైజ్ ఇవి 70 చెప్తాము, 60 కూడా ఇచ్చేస్తాం అనమాట. 150 మా 180 నుంచి 150 ఇచ్చేస్తాం అట్లా. ఈ సైజ్ పార్ట్ మీకు మాక్సిమం ఇది వచ్చేసి 10 ఇంచెస్ పార్ట్ ఉంటుంది, ఇది వచ్చేసి 8 ఇంచెస్ పార్ట్ ఉంటుంది అనమాట. చోమియాన్ అంట అది బాగా ట్రీ వెరైటీ. చెట్టు పెరిగిందంటే బాగా బుషింగ్, చెట్టు అంతా అవే ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఎంత అమ్మా కాస్ట్? 150 పెడతారు మా ఇప్పుడు అంటారు అమ్మా. ఇది స్మెల్ వస్తాయి, సీజనల్ ప్లాంట్ ఏం కాదు, ఇయర్ మొత్తం వస్తుంది ఫ్లవరింగ్ కూడా, మంచి స్మెల్ కూడా ఉంటుంది. అంటే ఇది పైకి పాకే మొక్క క్రీపర్ ఫాస్ట్ గా కూడా పోతుంది. ఇది ఎంత అమ్మా కాస్ట్? ఇది వచ్చేసి 350-300 కు అట్లా, సైజింగ్ బట్టి వస్తుంది. ఇవి 150 కూడా దొరుకుతాయి అనమాట. ఇదంతా క్రోటన్స్ అనమాట మీకు, అవుట్ సైడ్ ప్లాంట్స్. ఇవన్నీ 120. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మాకు. ప్యూరిఫైర్ ప్లాంట్స్ ఉంటాయి, షో వెరైటీ, గిఫ్ట్ వెరైటీస్ అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి తేడా ఏంటి అంటే వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, వీటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఇండోర్ లో ఉండేటికి మాక్సిమం కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి, డైలీ అవసరం లేదు మీకు, 2-3 డేస్ కు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అంటే అప్పుడప్పుడు సన్ లైట్ లో పెట్టే ఇంకా బాగుంటాయి మొక్క. ఫుల్ ఇండోర్ కన్నా కూడా కొంచెం షెమ్మి షేడ్ లాగున్నాడు మొక్క బాగా వస్తుంది. ఈ మొక్క పేరేంటమ్మా? ఆంథోరియం అంటారు మా వీటిని. ఇది వచ్చేసి జీజీ ప్లాంట్ అంటారు. వీటి కాస్ట్ ఎంత? ఈ సైజ్ 150 నుంచి స్టార్టింగ్ ఉంటుంది మీకు. 150 ఇప్పుడు ఉండే మాక్సిమం మా దగ్గర ఉండేది 300 వరకు. ఈ వెరైటీకి 450 పడుతుంది. మళ్ళా ఫర్న్ ప్యూరిఫైన్ ప్లాంట్స్ అనమాట ఇవిగా, ఇవంతా కూడా 100-150 అలా ఉంటది కాస్ట్. ఆ బ్లాక్ లీఫ్ ఉండేది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అంటారు, జెరీనియం అంటారు మా. ఇది కూడా సీజనల్ ఏం కాదు, ఇయర్ అంతా వస్తుంది, కాకపోతే మధ్యలో కొంచెం డల్ అవుతుంది, బుషి షో ప్లాంట్స్. ఇది రోస్మెరీ, రోస్మెరీ చాలా స్మెల్ వస్తుంది, మనం టీ లో వాడతారు, ప్లస్ హెయిర్ కి అప్లై చేస్తారు ఆయిల్, దాన్ని చాలా మంచి స్మెల్ వస్తుంది. రోస్మెరీ హెయిర్ కూడా అప్లై చేస్తారు, దాంతో ఆయిల్ లో వచ్చేసి అది డ్రై చేసేసుకొని వడగట్టేసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవాలి. బాగుంటది. అంటే టీ లో కూడా యూజ్ చేస్తే మంచిది అని చెప్తారా? టీ లో కూడా వాడతాను, వంటల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా షో వెరైటీస్. వీటి కాస్ట్ ఎంతమ్మా? ఇది వచ్చేసి మీకు 50 నుంచి దొరుకుతుంది అండి, 50-100. ఇది 150 సైజ్ పాటు. ఇవి ఏ జాతం? ఇది మరువమ్మ, మరువ మనకి పూలలో అల్లుకునే ఐటమ్ అన్నమాట. వీటి కాస్ట్ ఎంత? ఇది 50 రూపీస్ పడుతుంది. ఇవి మందారాలు, హైబ్రిడ్ ఇవే మందారాలు. ఇవి రెడ్ వచ్చి ముద్దు వస్తుంది, అవంతా మీకు ఒంటి యొక్క కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. మీకు ఇవి కావాలంటే బయట కూడా కొన్ని ఓపెన్ ఫ్లవర్స్ కావాలంటే ఫోటోలు తీసుకో. వీటి కాస్ట్ ఎంత? 60-80 సైజ్ బట్టి అనమాట, 100-150 అలా వస్తాయి. ఇది డిఫరెంట్ ఉండేది. ఇది కూడా షో వెరైటీస్. రాఖీ ప్లాంట్, రాఖీ ప్లాంట్ ఒకసారి చూడండి. రాఖీ ప్లాంట్ అంటే నిజంగా రాఖీ పువ్వుల రాఖీ లాగానే ఉంటుంది. అవునా? దీంట్లో కలర్స్ కూడా దొరుకుతాయి, రెడ్ డార్క్ వస్తుంది, పింక్ వస్తుంది, లైట్ పింక్.
ఈ పర్పుల్ కలర్ ఇది అల్లుకుంటదేమో, ఇది అల్లుకునేదేమో. చూడడానికి నిజంగా చేతికి కట్టుకునే రాఖీ లానే ఉంది. రాఖీ పేరు మీద వచ్చిన ప్లాంట్ అన్నమాట ఇది. రాఖీ ప్లాంట్ చూడండి ఎలా ఉంది, నిజంగా రాఖీ లానే ఉంది. దీని కాస్ట్ ఎంతమ్మా ఈ రాఖీ ప్లాంట్? వచ్చేసి 550. సో చూసారు కదండి, ఎన్నో రకాల పళ్ళ మొక్కల నుంచి పూల మొక్కల వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, షో ప్లాంట్స్, అన్ని రకాల పళ్ళ మొక్కలు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేసి ఈ నర్సరీని మీకు నచ్చిన మొక్కలన్నీ కొనుక్కోండి.